సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. ఒక అసలు నార్మల్ స్టేజ్ నుంచి ఏమీ లేకుండా ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలా వచ్చారు, అసలు ఎందుకు మీలో ఈ చేంజ్ వచ్చింది? చెప్పులు వదిలేసి కింద కూర్చున్నాడు. తర్వాత ఒక రెడ్డి ఇంటికి పోతే కూడా చెప్పులు బయట వదిలి లోపలి. మీరేమీ పొలిటీషియన్ కాదు, ఇక వేరే ఎందులోనూ లేదు. వల్గర్ లాంగ్వేజ్ అక్కడెక్కడో ఉన్న మీకు ఇక్కడ ఫ్లెక్సీలు ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంగోటం రామన్న ఈరోజు మీరు ఎక్కడైనా కొల్లాపూర్ తాలూకాలు ఎక్కడైనా నేను మాట ఇచ్చిందంటే ఆ పని అయిపోయేదాకా నేను పడుకొని పని చేస్తా. ఫస్ట్ ఆ పని కావాలి. కొన్ని ఫొటోస్ ఫుల్ గోల్డ్ వేసుకుని గోల్డ్ మెల్లా ఉన్నారు. మళ్ళీ బాధలు చూసి నాకు బాధ అనిపించింది అనిపించేసి మొత్తం కరిగిచ్చేసి పుస్తక మెడల్ తయారు చేపిస్తున్నాను అందరికి. నేను సంపాదించుకునే డబ్బుల్లో 80% కొల్లాపూర్ తాలూకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు, దానిలో ఇంకా రెడ్లు దొరలు ఉన్నా సరే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సింగోటం రామన్న గారు. ఆయన స్పెషల్ ఏంటో తెలుసా? ఏమి చదువుకోలేదు, ఒక ఆటో డ్రైవర్గా జీవనం మొదలుపెట్టి ఈరోజు వేలాది మందికి అనేక రకాల సాయాలు అందిస్తున్నారు. అది కూడా ఒక ఫౌండేషన్ పెట్టి. అదేంటో తెలుసా? అందరికీ ఆదర్శనీయులైనటువంటి అబ్దుల్ కలాం గారి పేరుతోటి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనంత గొప్ప వ్యక్తి పేరు పెట్టుకొని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి రామన్నని మనందరం అభినందించి తీరాలి. ఒకసారి తనతో మాట్లాడదాం, ఎందుకు ఇలాంటి సేవా కార్యక్రమాల్లోకి వచ్చారు, రాబోయే రోజుల్లో తన ఆశయం ఏంటి, ఇవన్నీ అడుగుదాం. నమస్తే అండి. నిజంగా అండి, అసలు ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అంటే ప్రతి ఒక్కరు ఒక్కసారైనా చేతులెత్తి నమస్తే పెట్టేటువంటి గొప్ప క్యారెక్టర్ అయింది. అంతటి గొప్ప మహనీయుడి పేరు పెట్టుకొని మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక అసలు నార్మల్ స్టేజ్ నుంచి ఏమీ లేకుండా జస్ట్ ఇక్కడే హైదరాబాద్ రోడ్లలోనే ఆటో నడిపించానని చెప్తుంటే ఇందాక నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాంటి ఒక వ్యక్తి ఇవాళ వేలాది మందికి అనేక రకాల సర్వీసులు, బుక్స్ ఏంటి, హెల్త్ ఏంటి, వాటర్కి సంబంధించి ఏంటి, ఒకటేంటి అసలు ఎవరికి ఏ అవసరం ఉంటే అవసరం, కొంతమందికి ఇళ్ళు కూడా కట్టిస్తున్నారని విన్నాను నేను. అసలు ఎట్లా అండి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలా వచ్చారు, అసలు ఎందుకు మీలో ఈ చేంజ్ వచ్చింది, ఫస్ట్ అది చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నా మేడం, రైమండ్ నగర్ ఏరియాలో ఉన్నాను. ఓకే. మా ఇంట్లో వాళ్ళు చేపల వ్యాపారం బిజినెస్ చేస్తుండే. ఓకే. మేము ముదిరాజులం. నాకు చేపలు అమ్మడం అంత ఇష్టం లేకుండా ఫస్ట్, తర్వాత ఆటో నడుపుతుంటే ఆటో నడిపి, తర్వాత కార్ డ్రైవింగ్ నేర్చుకునే కార్ నడిపి, దాంతోపాటు ముందరికి వెళ్తూ వెళ్తూ చిన్నగా రియల్ ఎస్టేట్ ఇట్లా వ్యాపారాలు చేసుకుంటా ముందరికి వెళ్తున్నా. కొల్లాపూర్కి నేను మాక్సిమం వెళ్ళకపోతుంటా ఎక్కువ. హైదరాబాద్ కొల్లాపూర్ అసలు మీ నేటివా? సింగోటం. 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 నేను ఊరికి వెళ్ళకపోతుంటే, అయితే ఊరికి ఎప్పుడు పోయినంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు ఒక, నేను 5 ఇయర్స్ నుంచి పోతున్నా అంతే. అయితే ఇక్కడ మా ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. ఓకే. దానిలో ఎవరిని కూడా నేను నీది ఏ కులము అని కూడా నేను అడగను, ఎందుకంటే మేము అందరం కలిసే తింటాం, కలిసే ఉంటాం ఏమున్నా కూడా. మీరు ఇప్పుడు చేస్తున్న సర్వీస్ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఉంది. అవును మేడం, మేము అంతా కలిసి ఉంటాం మేడం. ఒక రెడ్డి కలిసి ఉంటాడు నాతో, ఒక యాదవ్ ఉంటాడు, ఒక ఎస్సీ ఉంటాడు, అందరం కలిసే ఉంటాం, కలిసే నడుచుకుంటాం. నేను ఈ 5 సంవత్సరాల్లో ఊరికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు ఒక చదువుకున్నాడు, ఒక అడ్వకేటు, పబ్లిక్ ఏమైనా పని చేస్తాడు అనే ఒక ఆలోచనతో మన ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించాను మేడం. ఓకే. గెలిపించిన తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిండు. అమ్ముడు పోయి ఏం చేసిండంటే, సరే కొల్లాపూర్ తాలూకాకి ఏమైనా అభివృద్ధి చేస్తాడంటే కొల్లాపూర్ తాలూకాకి ఏ అభివృద్ధి చేయలేదు ఇప్పటివరకు. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పాపం ఎంతో కష్టపడి గెలిపించినాం. 80,000 మంది నమ్మకాన్ని ఒమో చేసేసిండు. చెప్ప చేయకుండా టీఆర్ఎస్ పార్టీలకు పోయి నీ అభివృద్ధి కోసం, ఆయన ఒక అభివృద్ధి కోసం పోయి తెలంగాణ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల్ని రోడ్డు మీద ఆగం చేస్తున్నాడు, ఉల్టా కేసులు వేస్తున్నాడు. ఈయన రాజకీయంగా కూడా ఎటువంటి కోణాల్లో కూడా ఈయన మనకు పనికిరాడు అని మేము ఫిక్స్ అయినాం. ఇప్పుడు నేను సపోర్ట్ చేసిన, సపోర్ట్ చేసినప్పుడు నేను కూడా సరే డబ్బులే సంపాదించుకోవాలనుకుంటే పోయి ఆయన ఎంబడి డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఊరికి పోయిన తర్వాత అర్థమైంది, అరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలం అంటే మనం తక్కువ జాతి వాళ్ళం, మనం పైకి రానియర్ వీళ్ళు. మా కాక ఉన్నాడు
మా కాకెమ్మడు ఒక దొరయింటికి పోతే చెప్పులు వదిలేసి కింద కూర్చున్నాడు. కింద కూర్చొని మేడం ఇప్పటికి కూడా ఊర్లలో ఉంది, ఇప్పటికి ఉంది. దొర దగ్గర కింద కూర్చుంటే కూర్చో అన్నాడు నన్ను. నన్ను అంటే నేను నాకు నేను ఎక్కువ హైదరాబాద్లో పుట్టి పెరిగినా కదా, నేను కూర్చోలే, నువ్వు మాట్లాడాలి నేను బయట ఉంటాను అని చెప్పిన అన్నాక సరే అన్నా. తర్వాత ఒక రెడ్డింటికి పోతే కూడా చెప్పులు బయట వదిలి లోపలికి పోతున్నాం, పోయి చెబుద్దరా అంటున్నాను. అంటే ఇది నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. తర్వాత నేను ఏంది అన్న అని మా క్యాస్ట్లో మేము అడుక్కుంటే, అరే ఇక్కడ ఊర్లలో దొరలో రెడ్డల రెడ్ల పెత్తనమే సాగుతుంది, వాళ్ళ కిందనే మనము అని అంటే ఎందుకు మనకేమైనా పెడుతున్నా వాళ్ళు మన ఈ విషయాలు మాట్లాడుకుంటుంటే అంతేరా ఇక్కడ అది అన్నారు. అన్న తర్వాత ఇప్పుడు ఈ రెడ్డిని గెలిపించిన తర్వాత కొల్లాపూర్ తాలూకాకు గ్రామానికి తిరిగి ఎన్నో వాగ్దానాలు చేసాడు. నేను చేస్తా, ఇది చేస్తా, మీకేం కావాలో నీకు తోడుంటా, మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా తోడుంటాని ప్రతి గ్రామంలో చెప్పిన మాట ఇది. మీకు ఏ సమస్యలు వచ్చినా నేను చేస్తా అని చెప్పి ప్రతి దగ్గర చెప్పిన మాట. గెలిచిన తర్వాత అసలు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేడు. అసలు నేనే ఉన్నా, నేను ఒక 3000 ఓట్లు వేయించింట లాస్ట్ టైం. అప్పుడు నేను ఫస్ట్ నేను పోయింది ఊరికి ఎంట్రీ ఇచ్చింది కదా, 3000 ఓట్లు వేయించింట. వాళ్ళందరూ అన్న సార్ గెలిచిండు, మన ఎమ్మెల్యే గెలిచిండు, మన ఎమ్మెల్యే గెలిచిండు, మనకి ఇంకా చేస్తాడు, ఇంకా మన కష్టాలన్నీ పోతాయి అని అంటే సార్ మా ఫోన్ ఎత్తితేనే కష్టం. వాళ్ళు ఫోన్ చేసి అన్న ఫోన్ ఎత్తుతలేడు అంటే నేను ఫోన్ చేసిన 2 రోజులు ఎత్తిను, 3 సార్లు ఎత్తిండు, తర్వాత నా ఫోన్లు కూడా ఎత్తలేడు. అబ్బా సార్ మొత్తం అందరినీ నడేట్లో ముంచిండ్రా సార్, ఇంకా ఈ సార్ మన సార్ అసలుకైతే కాదు, ఇంకా దీన్ని ఇట్లా కాదని చెప్పేసి మణికొండ అప్రూప్ శివ గారు అని చెప్పేసి ఆ అన్న బాగా నాకు బాగా సపోర్ట్ చేసిండు. శివన్న సొంత అన్నలాకనే, నాకు అన్నలేడు ఒకటే ఇంటికి మగపిల్ల కానీ అన్నలాక అన్నాడు, అన్న ఏదైనా ఒకటి చేద్దాము అని. అంటే అబ్దుల్ కలాం గురించి చెప్పాను, అంటే నేను చదువుకోలేదు కదా మేడం పెద్దగా. అబ్దుల్ కలాం గురించి ఏం చెప్పిన అంటే అబ్దుల్ కలాం ఒక సైంటిస్ట్ అని చెప్పిండు, సైంటిస్ట్ తర్వాత రాష్ట్రపతి పదవి చేసిండు. ఆయన చనిపోతూ కూడా ఆయన దగ్గర ఒక సైకిల్ ఒక కోటు తప్ప ఏదూ లేదని చెప్పేసి శివన్న గారు చెప్పిండు. అంటే ఆయన అంత పెద్ద పదవి చేసి సంపాయాలంటే ఎంత సంపాదించుకోవచ్చు, అట్లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోరాము, ఇది కరెక్ట్ అదే అని అంటే అప్పుడప్పుడు అబ్దుల్ కలాం ఫౌండేషన్ అప్పటికప్పుడు స్టార్ట్ చేసి ఆ రోజు నుంచి ఈరోజు దాకా అబ్దుల్ కలాం నుంచి ముందరికి వెళ్ళినాం. ప్రతి ఒక్కటి ఇంకా ఊర్లో ఏముంటుంది మేడం, 10 రూపాయలు ఎవరైనా పెడుతున్నారు అంటే అయ్యో మాకు కూడా ఇబ్బంది అని వస్తూనే ఉంటారు. ఇబ్బంది పడేటోళ్ళు చాలా మంది, తిండిగా తిండి లేని వాళ్ళు ఉన్నారు ఈరోజు కొల్లాపూర్లో. అట్లాంటి వాళ్ళకు నేను సహాయం చేస్తున్నా అబ్దుల్ కలాం. దీనికి అంతటికే శివన్న మెయిన్, శివన్న గారు చెప్పడం వల్లనే ఈరోజు నేను ఇంత ముందరికి రాసిన. ఇప్పటికి కూడా రియలైజ్ చేసిన డబ్బుల్లో కూడా నేను చాలా దగ్గర కూడా చెప్పిన ఏం చెప్పిన అంటే నేను సంపాదించుకునే డబ్బుల్లో 80% కొల్లాపూర్ తాలూకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు ఖచ్చితంగా కూడా, దానిలో ఇంకా రెడ్లు దొరలు ఉన్నా సరే, ఈరోజు రెడ్డిని వ్యతిరేకిస్తున్న దొరని వ్యతిరేకిస్తున్న మాకు అధికారంలో వచ్చి మాకేం చేసలేరు, అట్లాంటి వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం తప్ప అందరు అంటలేను, అందరు రెడ్లను అంటలేను, దొరలను అంటలేను. నేను నా తొల్ల కొల్లాపూర్ తాలూకాలో మా పైసలు తింటుండు ఈరోజు మాకు వచ్చే నిధులు రానిసే ఉండరు కదా మేడం, ఏళ్ళు అన్ని ఒకటేలాగా ఉంటాయి మేడం, ఎవరో ఒకరు ఉంటారు, అందరు అనొద్దు తప్పది, నేను ఎవరిని అంటలేను. మేము గెలిపించిన ఎమ్మెల్యే మాకు ఎందుకు న్యాయం చేస్తలేడు, నాకు అడిగే హక్కు ఉంది, నేను ఓటేసినా అడుగుతా, బరాబర్ అడుగుతా. భయపడతారు చాలా మంది, ఎవరైనా అడగనికి వస్తే వాళ్ళ మీద కేసులు పెడుతుండ్రు. చెప్పాలా సమాధానం, ఎక్కడెక్కడ ఏం ఖర్చు పెడుతుండ్రు, అసలు కొల్లాపూర్ తాలూకాలో ఎక్కడ అభివృద్ధి చేయలేదు, బంగారు తెలంగాణ అయ్యిందని చెప్పారు. ఇక్కడ అయిందో నాకు తెలియదు పెద్దగా, కొల్లాపూర్ తాలూకాలో మాత్రం ఉన్న బీదోడు ఎంతో ఒక అరతులమో పావుతులమో ఉంటే ఆ బంగారు అమ్ముకుంటారు, అమ్ముకొని బతికే పరిస్థితి వచ్చింది. ఏడైంది మేడం బంగారు తెలంగాణ, ఇదేనా బంగారు తెలంగాణ? కేసీఆర్ గారు అంటారు ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం ఇల్లులకు, మీరు ఒక్కసారి మా ఎమ్మడి మా కొల్లాపూర్కి రండి, ఎక్కడ డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి ఆ గుడిసెలు చూస్తే మీరు కొన్ని 1000 గుడిసెలు ఉంటాయి. మరి ఉన్న ఈ ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మినిస్టర్ గారు వీళ్ళంతా ఏం చేస్తారు, ఎటువైన డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం ఉన్నారు, 98 జీవో అమలు చేస్తున్నారు మా దగ్గర. 98 జీవోల్లో సిరిసిలం ప్రాజెక్టులో భూములు మునిగిపోయిన వాళ్ళకు జాగాలు ఇస్తున్నారు, ఇంటికో ఉద్యోగం 3 ఎకరాల భూమి అన్నారు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి మా దగ్గర? మా దగ్గర లేవు మేడం, ఒక్కసారి మీరు రండి, నేను ప్రత్యేకంగా దగ్గరుండి చూపిస్తాను. నేను ఇవన్నీ వీళ్ళు చేస్తలేరు, నా నుంచి అయిన కాడికి నేను ఏదో సేవాకరం వాటర్ ఫ్రంట్లో, అందుకని అట్లా స్టార్ట్ చేశాను. అవును మేడం, మరి మీరు మాటలు తప్పుతారు, మీరు మాట ఇచ్చి ఎంతమందికి చేయగలుగుతారు? అదే నేను నా నుంచి అయిన వరకు చేస్తున్నా, ఇప్పటికి కూడా అసలు నేను చేస్తుంటారండి. వాటర్ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్లు ఇప్పించిన మేడం, తర్వాత పుస్తమెటలు ఇప్పించిన, పెళ్లిలకు ఒక్కొక్క 100,000 నేనే కట్నం లెక్క ఇచ్చి పెళ్లిళ్ళు చేయించిన, తర్వాత చదువుకునే పిల్లల్ని కూడా మంచి స్టూడెంట్లను బయటకు పంపించి చదివిస్తున్నాను కొంతమందిని, అక్కడక్కడ వాళ్ళ సీట్లు వచ్చిన వాళ్ళకు. దాంతోపాటు కంప్యూటర్లు, సైకిళ్ళు,
వికలాంగులకు బండ్లు, దాంతోపాటు ఇప్పుడు ఈ మధ్యకాలంలో హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా కొంచెం పెట్టుకున్నా. ఆ హాస్పిటల్ ట్రీట్మెంట్ పోయే వరకు నాకు అసలు అయితలేదు. ఎంతోమంది చాలా పెద్ద మొత్తంలో ఖర్చు. ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎంతోమంది హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్ కాడ నేను ఒకరోజు పోయినా ఒక పేషెంట్ గురించి పోతే అందరూ చారా రామన్ వచ్చిండ్రు సింగోటం రామన్ వచ్చిండ్రు అని చెప్పి వచ్చిర్రు. వచ్చి వాళ్ళు వచ్చి అన్నా నీకు ఒకసారి మాకు చెప్పన్నా మాకు చెప్పన్నా మాకు చెప్పానంటే నేను ఏం చెప్పగలుగుతాను? అసలు నేను ఎవరు? ఏదో ఒక ఫౌండేషన్ పెట్టి నడిపిస్తున్నా. నేనేదో అధికారంలో ఉంటే నేను ఏమైనా ఎవరికో ఫోన్ చేసి కలిపించచ్చు. నేను అధికారంలో లేనే ఏం లేను. నేనేం చెప్పగలుగుతాను వాళ్ళకి? ఏం చెప్పాలో వాళ్ళ ముఖం చూసి ఏమని లేక వచ్చేసినాం. ఎంతసేపు నా ఫౌండేషన్ నుంచి నేను ఏదో కొంచెం సాయం చేస్తున్నా. లివర్ ఫెయిల్ అయిపోయింది అమ్మాయికి. లివర్ ఫెయిల్ పోయి ఈ పుట్ట అనేది ఇట్లా టైట్ అయిపోయింది. నాకు నా నెంబర్ ఎవరితో తీసుకొని వాళ్ళు నైట్ 2 గంటలకు ఫోన్ చేసారు. ఫోన్ ఎత్తిన తర్వాత డైరెక్ట్ వీడియో కాలింగ్ ఆన్ చేసింది. చేసి అన్న నమస్కారం అన్నది అని అంటే చెప్పండి అమ్మా ఏమైంది అని అంటే మాది కొల్లాపూర్ అన్న, మేము మైనార్టీ వాళ్ళము. మా దగ్గర ఇక్కడ ఉన్న లీడర్లు కాదు ఎవరు, కూడా ఎంతోమందికి మా గల్లీ లీడర్లు కూడా చెప్పుకుంటే కూడా ఎవరు పట్టించుకుంటలేరన్న. మీ నెంబర్ గురించి దగ్గర దగ్గర మేము 10-15 రోజులు చాలా మందిని అడిగినామమ్మా, మీ నెంబర్ దొరికింది. పుట్ట చూడగానే నాకు ఏంది ఆ డ్రెస్ ఎందుకు తీసేసారు అట్లా, అమ్మేమైనా ప్రెగ్నెంటా ఏంది అది అన్న. తెలియదు కదా మేడం, కడుపు ఇట్లా వచ్చేసింది బయటకు వచ్చేసింది. మా చెల్లె అన్న ఆమె మీకు లివర్ ఫెయిల్ అయిపోయింది ఒకటి, వాటర్ మొత్తం జామ్ అయిపోయి టైట్ అయిపోతుంది, ఆమె శ్వాస కూడా తీసుకోలేకపోతుంది అంటే మరి ఏం చేస్తారు మీరు ఇంట్లో పెట్టుకున్నారు, మీకు ఇంతనన్నా ఏమైనా తెలివి ఉందా, ఆ పాప అంత సీరియస్గా పెట్టుకుని మీరు అసలు ఏం చేస్తారు అని చెప్పేసి అప్పుడప్పుడు ఫస్ట్ బండి తీసుకొని మీరు మహబూబ్నగర్ వెళ్ళిపోండి అని చెప్పిన. మహబూబ్నగర్ వెళ్ళిపోయి అక్కడ వాటర్ తీపాను ఫస్ట్ అని చెప్పి వాటర్ తీపించిన తర్వాత కొంచెం క్లియర్ అయిపోయింది వచ్చింది. వచ్చిన తర్వాత నేను సపరేట్గా ఇంటికి వెళ్ళిన మళ్ళీ. మీరు ఇచ్చారండి అమౌంట్? అదే వాటర్ తీయడానికి ఒక 20,000 అప్పుడు వాళ్ళకి అవసరం ఉంటే 20,000 ట్రీట్మెంట్ అయితే ఇచ్చిన. ఇచ్చేసిన తర్వాత నేను ప్రత్యేకంగా మళ్ళీ ఊరు వెళ్ళిన ఇంటికి ఆమె గురించి అమ్మాయి మళ్ళీ వచ్చిన తర్వాత వెళ్ళి ఏంది ప్రాబ్లం ఏంది అసలు టోటల్గా ఈ ప్రాబ్లం పోవాలంటే ఏంటంటే అన్న ఈ పాపకు లివర్ ఇవ్వాలి, లివర్ పెట్టాలి మాకు, ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అంటే మరి ఎవరున్నారమ్మా చేసినట్టు గవర్నమెంట్ చేస్తారు ప్రభుత్వం అంటే లేదన్న, నా బ్లడ్ గ్రూప్ అదే నేనే ఇస్తా మా చెల్లెలు ఆమె అన్నది వాళ్ళకి ఒప్పుకున్నది. ఒప్పుకుంటే ఓకే ఏందమ్మా మరి పరిస్థితి అంటే 24 లక్షల దాకా ట్రీట్మెంట్కి 22 లక్షలు 24 లక్షలు అయితే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఇంత అమౌంట్ నేను ఇవ్వలేనమ్మా. నేను ఈ టెస్ట్లో గిస్ట్లో ఏమైనా ఉంటే 2-3 లక్షలు ఖర్చు పెడతా. ఈ ఏదైతే ఆపరేషన్ ఉందో ఈ ఆపరేషన్ ప్రభుత్వం నుంచి ఎల్ఓసి తెప్పించుకొని లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కిందికిలో ఇక్కడ ఉన్న అధికారులు ఒక ఫోన్ చేస్తే పని అవుతుంది అని చెప్పిన. చెప్పిన తర్వాత కూడా అన్న ఏమన్నా నువ్వే చేయనేది అంటే నేను ఒక లీడర్ని కలిసిన. లీడర్ని కలిస్తే లీడర్ ఏమన్నారు ఖచ్చితంగా చేపిద్దామన్నా అన్నారు. అన్న తర్వాత సరే నేను మూమెంట్ చేస్తున్నా మరి అని చెప్పి అదే రోజు నేను పాపకు ట్రీట్మెంట్ చేపించిన. టెస్ట్లు అన్నీ చేయించేసిన. 2.5 లక్షల దాకా ఖర్చు అయింది టెస్ట్లు చేయించిన. నా మాట నేను నిలుపుకున్నా. మరి మీరు ఏం చేయాలి ఆ పాపకు ఆపరేషన్ చేపించాలనా వద్దా? ఇంకా అవ్వలేదు ఎప్పటికి కూడా. పాపం పట్టించుకుంటలేరు మేడం. నేను ఇంకా వాళ్ళ అక్క కూడా తిరుగుతుంది ఇంకా హాస్పిటల్లో. పాపం ఒకసారి మాట్లాడదామా? మాట్లాడు మేడం. నంబర్ ఉందా? ఉంది. అమ్మా రేష్మా మాట్లాడేది? నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నామ్మా. చెప్పండి మేడం. అమ్మా సింగోటం రామన్న తెలుసా? తెలుసు. ఇప్పుడు మా దగ్గర ఉన్నారు ఆయన. మీకు ట్రీట్మెంట్ కోసం కొంత హెల్ప్ చేశాను, ఇంకా అవసరం ఉంది అని చెప్తున్నారు. ఆయన ఎంత హెల్ప్ చేశారు, ఇంకెంత అవసరం ఉంది మీకు? ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఏమో కదా? ఇప్పటి వరకు ఇంకా అవ్వలేదు అయితే? ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నారా? ఏ హాస్పిటల్? ఉస్మానియా హాస్పిటల్ మేడం. ఉస్మానియాలో ఉన్నారా? ఓకే ఓకే.
ఎంతమ్మా ఏజ్? 19 ఇయర్స్ మేడం. ఓకే ఓకే. అన్న సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఇంటర్ సెకండ్ ఇయర్. ఎమ్మెల్టే ఆమె కూడా చదువుకోవాలని ఇంత సాన ఉంది కానీ ఆడికి మన ఫీజు కట్టింది నేను చదువుకుంటా అయినా పర్వాలేదని. అయ్యో మాకు వెనక ముందు ఎవరు ఒక అన్నయ్య డాడీకి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు లివర్ ఇచ్చిన కూడా నాదన్న మా మమ్మీ దాన్ని ఇవ్వాలంటే ఇక్కడ లివర్ దొరకడం కష్టము ట్రాన్స్ప్లాంటేషన్ కోసం. అవునవును. జీవనాధార అప్లై చేసుకున్న కూడా 100 పైగా ఉన్నారని చెప్పాను డాక్టర్ ఇప్పుడే. ఓహో అంతే ఉంటది ఇచ్చిన వాళ్ళకి ఏమి ఉండదు. సరేమ్మా జాగ్రత్త. గ్రేట్ అండి. ఎందుకంటే అమ్మాయి చెప్తుంది మా చెల్లి వాళ్ళు బ్రతికుందంటే కారణం రామన్నే అని చెప్తుంది. గ్రేట్ అండి. వాళ్ళకి తిండికి కూడా తిండి లేదు ఆ పాప. ఇప్పుడు ఈమె కూడా ఈమె పాపం ఇంకా మొత్తం అయిపోతే బాగుండు. వాళ్ళ ప్రాసెస్ ఏముందో అదంతా అయిపోయింది. అధికారులు పట్టించుకుంటే ఒక 2 నిమిషాల పని అయిపోతుంది కదా. మేము గెలిపించిన ఎమ్మెల్యే పట్టించుకుంటేనే అయిపోతుంది. ఈమెకు పాపం రావడానికి ఛార్జీలో కూడా ఇబ్బంది ఉండదు. వాళ్ళ చెల్లెని వేసుకొని పాపం హైదరాబాద్ ఆ ఊరు నుంచి ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది. ఉన్న అధికారులు ఒక క్షణం ఆలోచిస్తే ఒక ఫోన్ కాల్ తోటి ఆ పాప బతుకుతుంది. ఇప్పుడు ఈ వాటర్ తీపిచ్చేస్తాం కదా మేడం, అది మళ్ళీ 1 డే మళ్ళీ జమ టైట్ అయిపోయి ఇట్లా శ్వాస రాదు. అసలు ఏమవుతుంది మేడం? ఒక ఫోన్ కాల్ తోటి పని అయిపోతుంది. ఎందుకు పట్టించుకుంటలేరు? అది అర్థం కావట్లేదు. అసలు మీరు కొంతమందికి అక్కడ ఇల్లు కూడా కట్టించారని విన్నానండి నేను. ఎవరికి అవి ఎందుకు కట్టించారు ఇల్లు? ఇప్పుడు అది ఇల్లు ఎందుకు కట్టించామంటే మొన్న రీసెంట్లో అది దేవుడు తీసుకుపోయినాను వాళ్ళ ఇంటికి ఫస్ట్. ఎందుకంటే నేను పోయే రూట్ వేరే రూట్, నేను వేరే ప్రోగ్రామ్కి వెళ్తున్నా. దానిలో వాట్సాప్లో పెట్టి చూసిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక గుడిసె దాని కింద ఉంటే కాలిపోయింది. ఓకే ఓకే. నేను రైట్ తీసుకుని వెళ్ళిపోవాలి వేరే ప్రోగ్రామ్కి. అయితే ఆ రోజు మరి ఎందుకేమో స్టేట్ పోనా అని చెప్పిన. స్టేట్ పోయి అట్లా తిరిగి అది డైరెక్ట్ వాళ్ళ ఇంటి ముందరికి వెళ్ళిపోయింది. అక్కడ అందరు ఆపిరి వెహికల్ని అన్న ఇట్లా గుడిసె కాలిపోయింది అన్న ఇట్లా ఇది అన్న. వాళ్ళు ఇక ఏం లేదు, వాళ్ళకు ఉండనికి కూడా లేదు. అన్ని బియ్యం గియ్యం అన్నీ కలిపినాయి. ఇంకా ఇటు లోపల లేదు మొత్తానికి. అప్పుడప్పుడు ఒకటే మాట అన్న, సరే ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరున్నారు, లీడర్లు ఎవరన్నా వచ్చిండ్రా, వార్డ్ మెంబర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరున్నా కూడా, మనం ఏ ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఎవరన్నా వచ్చినా అని అడిగిన. వస్తే ఎవరు రాలే అన్న అన్నారు. నేను కారు ఎక్కిన, మీకు ఇల్లు కట్టిస్తలేమ్మా అని చెప్పిన. ఇల్లు కట్టిస్తున్నాక వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఇట్లా చేయి తప్పింది అన్న అని పైసలే తాగిండు కొంచెం ఆ మనిషి ఎవరైతే గుడిసె ఉందో తాగిండు. అతను తాగిండు ఇట్లా అడుగుతున్నా అంటే ఇట్లా చేయి ఆపేది నేర్పించింది వీళ్ళు ఎమ్మెల్యే ఈ లీడర్లు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర చేయి ఆపుడు. అయితే నేను ఇల్లు కట్టిస్తాను నాకు కూడా చేయి ఆపుతుండు అంటే అట్లా తయారు చేసేసిండు. 2 రోజులల్లా చెప్పి ఒక మాట చెప్పొచ్చి 2 రోజులల్లా పని స్టార్ట్ చేపించడం. వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎండింగ్లో ఉంది లాస్ట్లో. ఇప్పుడు అయిపోవచ్చిందా? అయిపోతుంది. ఒక 4-5 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ మేస్త్రికి ఏదో పని ఉండే అయిపోయినట్టున్నాడు. అట్లా కొన్ని ఊర్లలో ఇంకా చాలా ఊర్లలో ఒక 10 ఇండ్ల దాకా కట్టించినప్పుడు తర్వాత ఇంకో 40 డబ్బులు ఉండాలి కదా మేడం. ఇంకా బిజినెస్ చేసుకుంటే దానిలో వచ్చే పైసలు ఎట్టి పడుతున్నా వాళ్ళకి పెడతారా. ఇంకా అట్లా చేపిస్తున్నా మేడం. ఇంతమందికి ఇన్ని చేస్తున్నారు ఇట్లా అసలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మీ మదర్ ఫాదర్ లేకపోతే మీ వైఫ్ ఏమన్నరా? ఇంట్లో ఒప్పుకోరు. అదే మరి ఒక్కరు గొడవలు కూడా అయితే నాకు గొడవలు కూడా అయితే ఎందుకు ఇట్లా చేస్తున్నాం ఎందుకు? నాకేమో చిన్నప్పటి నుంచి అలవాటు మేడం. ఇంకా అవుతున్నాయి కొన్ని. నేను సంపాదించుకున్న ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా అమ్మేసిన. అయ్యో అన్నీ అమ్మేసి వాళ్ళకి చేస్తున్నాం. ఈరోజు చేస్తున్నాం, బతుకున్న రోజు కూడా వాళ్ళ గురించి చేస్తాం ఖచ్చితంగా. గోల్డ్ చూసా కొన్ని ఫొటోస్లో ఫుల్ గోల్డ్ వేసుకుని గోల్డ్ మెన్లా ఉన్నారు. ఇప్పుడు అసలు చూస్తే ఏం లేదు. తీసేసారా లేకపోతే అయిపోయినాయా అవి కూడా? లేదు మేడం, ఒక 3 కిలోల దాకా ఉండే గోల్డ్. 3 కిలోలు 3 కేజీల దాకా ఉండే. నేను అట్లనే వేసుకొని తిరుగుతుంటే అంటే ఊరి కొల్లాపురు పోకముందు కూడా అక్కడ ఎప్పుడైతే కాలు పెట్టిండో పాపం వాళ్ళ బాధలు చూసి నాకు బాధ అనిపించింది. అనిపించేసి అనిపించి ఏం చేసిన అంటే మొత్తం కరిగిచ్చేసి పుస్తక మెడలు తయారు చేపిస్తున్నా అందరికి మొత్తం పంపించిన. గోల్డ్ కూడా లేదా?
ఈ నల్లతడ ఒకటే మిగిలింది మేడం. కాదండి, ఎందుకు అంత పిచ్చి సర్వీస్ అంటే? ఇంతలాగా మరీ ఇంట్లో వాళ్ళు వద్దంటున్నా ఉన్నాయన్నీ అమ్మేసుకుంటూ ఎందుకు? ఇష్టం మేడం, దాని గురించి చేసుకుంటూ కష్టపడి సంపాదించుకున్న డబ్బును కూడా అలాగా. డబ్బు అంటే ఇంట్రెస్ట్ లేదు మేడం నాకు, పబ్లిక్ అంటే ఇంట్రెస్ట్. ఈరోజు కూడా ఏం పిచ్చండి, ఉండాలి కదా మేడం. ఎవరొకరు ఇప్పుడు ఎవరు మారాలంటే ఎక్కడి నుంచి మారదు? అవునులే, కరెక్ట్, మారాలి కదా. ఖచ్చితంగా నాకు పబ్లిక్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. మా ఇంటికి వైఫ్ వదిలేసిపోతారేమో, జాగ్రత్త చూసుకోండి. వెళ్ళిపోయింది ఆల్రెడీ, అయ్యో వెళ్ళిపోయింది. ఇది ఆస్తుల గురించి గొడవలాగా కూడా పక్కన పెట్టడం. అది నా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ నేను అన్నం తిన్నాక మాట్లాడాను, మీరు ఏమన్నా అన్నం తింటుంది ఫస్ట్. అరే మనంతా కలుద్దాం ఒకసారి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలందరూ కలిస్తేనే పని అవుతుంది. నేను ఇంత కష్టపడుతున్నా కదా, నాకు ఇప్పుడు కూడా చాలామంది కూడా ఒకటే అన్నారు, నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు పెడుతున్నావు, ఎందుకు. నాకు ఒక ఆనందం బాబాయ్, పెడితే నాకు ఒక ఆనందం. నాకు ఎందుకో ఒకసారి మీ ఊరు వచ్చి అన్ని చూడాలని ఉంది రామన్నా. మంచి లొకేషన్ కూడా ఉంటుంది సోమశిల ఏరియాలో, అదంతా దగ్గర నుండి నేనే చూపిస్తాను మేడం మీకు. రండి ఖచ్చితంగా ఒకసారి, తప్పకుండా వస్తాను. మీ హౌసెస్ ఓపెనింగ్ అప్పుడు చెప్పండి, వస్తాను. మా ఇల్లు కూడా ఆపేసిన పబ్లిక్ గురించే, అది కూడా ఆపేసిన ఓన్లీ జస్ట్ కంపౌండ్ వాళ్ళు వేసిపించి, ఇల్లు టైం పడితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మెల్లగా ప్లాన్ చేద్దామని చెప్పేసి. మాకు ఇల్లు కట్టించుకోకపోయినా ఫస్ట్ పబ్లిక్ అయితే ఇల్లు కట్టిస్తున్నాం. వాళ్ళ గుడిసెలలో ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు చూసి. కొంతమందికి లేరు, నేను ఒక ఊరు గ్రామం తీసుకున్నా, అది చుక్కాయిపల్లె ఒక గ్రామం తీసుకున్నా. ఆ గ్రామంలో అసలు ఎంత దారుణం అంటే చూడండి మేడం, హస్బెండ్ చనిపోయడానికి నలుగురు పిల్లలు ఉన్నారు, వాళ్ళు రెంట్కి ఇల్లు రెంట్కుంటారు కిరాయికి. వాళ్ళు ఓనర్స్ ఏం చేసారు, ఇల్లు కాల్ చేసాడని చెప్పేశారు. ఆమె ఒక డెడ్ బాడీని వాళ్ళ తీసుకుపోయి ఒక ఖాళీ ప్లేస్లో పెట్టుకుని ఆ నలుగురిని పిల్లలు పెట్టుకుని అందరు ఇక్కడ ఏడుచుకుంటూ కూర్చున్నారు. నాకు నేను హైదరాబాద్లో ఉన్న ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే అన్న ఇది అన్న పరిస్థితి ఇట్లా అని చెప్పి చెప్పిన తర్వాత ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నామో. నేను ఫోన్ చేసి ఇట్లా అన్న పరిస్థితి అంటే వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి స్పాట్లో. ఇక్కడ పోయిన తర్వాత ఏందన్న పరిస్థితి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మాజీ మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ ఎవరు పట్టించి ఒక్కరు పట్టించుకుంటారు. వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేదు, ఆ డెడ్ బాడీ తీసుకుపోయి ఏదైతే సంస్కారం చేయాలో దానిలో కూడా డబ్బులు లేవు. అప్పుడప్పుడు ఒక 20,000 పెట్టి వాళ్ళకు కూడా ఒక మాట ఇచ్చిన ఇల్లు కట్టిస్తాను చెప్పి, ఇప్పుడు వాళ్ళకు కూడా కట్టిస్తున్నాం ఇల్లు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటివి ఎన్నో చేయొచ్చు, ఇంకా వీళ్ళు ఎందుకు చేస్తలేరు? అవును, నాకు డౌట్ వస్తుంది రామన్న, మీరు మంచిగా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఇంకా హెల్ప్ అవుతుంది కదా జనాలకు, ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయకూడదు మీరు? ఇప్పుడు ఈరోజు కూడా ఒకటే మేడం, నేను ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలందరూ కూడా బీసీ బిడ్డలందరికి ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా ఒక బీసీ జెండా ఎగురుతూనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల బాధలు తెలుసుకోగలుగుతాం. ఈరోజు నేను ఒక సభలో కూడా అన్నా, ఒక బీసీ ఉంటే ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తాను. నా దగ్గరికి ఇక్కడ ఉన్న కొల్లాపూర్ తాలూకాలో ఎమ్మెల్యేలు తీసుకో, మాజీ మినిస్టర్లు తీసుకో, అందరు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు. ఇదే ఎమ్మెల్యే గారు, నేను ఒక ముద్రాజుని, మా ముద్రాజులను పెట్టి 2 కోట్లు అమౌంట్ ఇస్తామని చెప్పేసి నన్ను కొరడికి వస్తే నేను ఒకటే అన్నా, సింగోటం రామన్నా ఎవరికి అమ్ముడు కూడా రా, అమ్ముడు పోతే ఇవన్నీ సర్వీస్ నేను ఎందుకు ఇస్తా? నేను మనోళ్ళకు న్యాయం జరగాలన్నా మన పిల్లలకు, దానిలో నీ పిల్లలు కూడా ఉన్నారా బాబు, వీళ్ళ పేర్లు కూడా శివుడు సత్తి వాకిటి ఆంజనేయులు అని చెప్పి. ఈయన కొల్లాపూర్ తాలూకా ముద్రాజ సంఘానికి ప్రెసిడెంట్ అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఈయన ఎవరు ప్రజెంట్ చేయలే. ఇప్పుడు ముందలు వెళ్ళేటోడు కరెక్ట్ వెళ్తేనే ఎనికి వాళ్ళు కరెక్ట్గా వస్తారు రూట్లో, ముందలో చక్కగా లేకపోతే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? వీళ్ళు ఈ విధంగా, నేను ఒక ముద్రాజ బిడ్డని, నేను ఇంత ఫైట్ చేస్తున్నా, ఒక బీసీ బిడ్డగా ఫైట్ చేస్తున్నప్పుడు అందరి గురించి నువ్వు ఎంతసేపు ఉన్నా ఏమైనా ఉంటే హెల్ప్ చేయాలి, కానీ ఎందుకు వాళ్ళు ఎంతో అమౌంట్ ఇస్తారంటే ఎంపీపీ పోస్ట్ తీసుకొని వాళ్ళకి అరే చెంచగానే నేను ఏమన్నా మీ కింద, అరే మన వాళ్ళ గురించి ఫైట్ చేస్తున్నా, పిల్లల గురించి ఫైట్ చేస్తున్నాం రా, భవిష్యత్తు గురించి ట్రై చేస్తున్నాం, పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతారా మేడం? ఏముండదండి, అభిమానం ఉంటుంది పబ్లిక్ లో, అరే పనులను ఇట్లా చేసిన అదొకటి చాలు, ఇట్లా పెట్టుకోవాలి. కానీ వీళ్ళు లాస్ట్కి వస్తే మా వాళ్ళతోటి నన్ను కొనిపించనికనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందరూ వచ్చారు వచ్చారు కానీ అరే నన్ను కొనుడేందిరా, మా వాళ్ళకి మంచి చేయండి, మీ అంతకు సపోర్ట్ ఉంటాం, మేము ఖచ్చితంగా ఉంటాం. ఇక్కడ హైదరాబాద్ లో నేను మీ ఫ్లెక్సీస్ చూశాను, కొల్లాపూర్ అని ఉంటే అక్కడ ఏంటి కొల్లాపూర్ అతను, ఇక్కడ ఎందుకు ఫ్లెక్సీ ఉందని అసలు అక్కడ చూసే అప్పుడే నేను ఎవరు ఏంటి ఎంక్వైరీ చేసి మీ ఫోన్ నెంబర్ క్యాచ్ చేసి మీతో మాట్లాడడానికి ట్రై చేసి మిమ్మల్ని పిలిపించి ఇదంతా అయింది. అక్కడ ఎక్కడో ఉన్న మీకు ఇక్కడ ఫ్లెక్సీలు ఏంటి నాకు అర్థం కాలేదు. ఇక్కడ ప్రతి ఏరియాలో నాకు ఫ్యాన్స్ బాగున్నారు, రామన్ అంటే అభిమానిస్తారు. ఇక్కడ కూడా కొన్ని దగ్గర సర్వీస్ చేసినాం, చాలా మంది ఫోన్లు చేసి. ఎప్పుడు కూడా నేను బయటికి రాలేదు మేడం, బయట పెట్టలేదు. ఫస్ట్ టైం ఈరోజు మా ఫ్రెండ్స్ రానా రానా అని చెప్పి పిలుస్తూ వచ్చిన, నేను ఎప్పుడు కూడా బయట, ఇక్కడ హైదరాబాద్ తీసుకురండి ఎప్పుడు, ఇప్పుడు కూడా ఇక నాకు ఇష్టం ఉండదు, నాకు ఒకటే పని మేడం, పని చేసుకుంటే వెళ్ళిపోవడం అంతే. అలా కాదు, మీరు చేస్తున్న సర్వీస్ చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారు కదా, అందుకోసం అని చెప్పేసి నేను అక్కడ అతను ఇక్కడ ఎందుకు ఫ్లెక్సీలు ఉన్నాయా అని. ఇప్పుడు బోయినపల్లి తీసుకుందాం, బోయినపల్లిలో
సంసన్ బొబ్బలు అంటే మీరేమి పొలిటీషియన్ కాదు, కాదు, ఇంకా వేరే ఎందులోనూ లేరు, అయినా ఎందుకు ఇక్కడ ఫ్లెక్సీలోనే నాకు అర్థం కాదు. ఇక్కడ స్పోర్ట్స్ కి నేను బాగా పిల్లలకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఇక్కడ నేను 3 ఇయర్స్ నుంచి సంసన్ బొబ్లు టీమ్ అని చెప్పి బోయినపల్లి వాళ్ళు ఒక 1000 మంది ఉంటారు కూడా పిల్లలు, రామన్న ఒక ఫోన్ కాల్ చేస్తే అందరు వస్తారు. ఎందుకంటే వాళ్లకు నేను చేసే ఒక పని నచ్చి వాళ్ళు నాతో నడుస్తారు అందరు. అసలు ఇంకా వాళ్ళకు ప్రతిసారి ఇప్పుడు 2nd కూడా ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టినప్పుడు ప్రతిసారి వాళ్ళు చేస్తా. నాకు ఇక్కడ ప్రతి ఏరియాలో కూడా టీం ఉంటుంది, కానీ నేను ఎప్పుడు కూడా బయటికి రాను. బయటికి రాను, నా పని నేను చేసుకుంటూ పోతుంటా. కానీ ఇప్పుడు నేను ఎందుకు వీళ్ళు మన పిలిచిర్రు, తర్వాత దాంతోపాటు నా మీద ఇట్లా కేసులు పెట్టడం, మా ఎమ్మెల్యే గారు ఇట్లా చేయడం, నా మీరు నన్ను కొనుక్కోవడానికి మనుషులు పంపించడం, ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజలకు ఏమైనా సేవ చేయి. ఇప్పుడు అమ్మాయి మాట్లాడింది, ఒక్కటే ఫోన్ కాల్తో పని అయిపోతుంది, చేయాలి కదా మేడం, ఎందుకు చేస్తలేదు, ఇక్కడ ఏంది అన్యాయం అని అడగడానికి పోతే వాళ్ళ మీద కేసులు పెడుతుంది. ఒకటి దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించింది మేమే, నా ఓటేసినాం, మా ఇంట్లో ఓట్లు వేసినాం, మాకు తెలిసిన వాళ్ళ ఓట్లు వేపించి గెలిపించినాం. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించినాక టీఆర్ఎస్ పార్టీలా పోయినాం. నువ్వు ఏదో బేరం మాట్లాడుకున్నావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి కాదు, నా పేరు బేరం అని పెట్టినాం మేము. మా కళ్ళ బేరం అంటే మా సింగోడమ సంత జరుగుతుంది మేడం, ఎద్దుల సంత. అవునా? ఎద్దుల సంత బాగుంటుంది. ఆ సంతలో ఆ గొర్రెలకు ఆ బర్రలకు ఒక ఫిక్స్ రేట్ అని ఉంటుంది, కానీ ఈయనకు లేదు ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఎవరు ఎంత ఇస్తే పోతాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిండు అదళ్ళకు, ఏమో మాట్లాడుకున్నాడు చేసుకుని ఆడ బేరం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ మునుగోడు ఎలక్షన్లో కూడా ఈ బీజేపీలో అది 100 కోట్లకు పోయింది. అంటే నువ్వు ఎందుకు పోయినావో ఈరోజు తెలంగాణ స్టేట్ వైజ్ కూడా పబ్లిక్ అందరికి తెలుసు ఈ 4 ఎమ్మెల్యేల గురించి. దీన్ని మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఆనిమూత్యాలి అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు మనకు కావాలని చెప్పిన, అంటే ఈ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి బేరం చేయనికే పోయినావు, మళ్ళా ఆ నుంచి ఈడ 100 కోట్లు ఇస్తారంటే ఇక్కడ బేరం వెనుకు. అరే నాయన నువ్వు ఎన్ని తోట్లకు తిరుగుతావు, ఆ సంతల గొర్రెలు బర్రెలన్న నయ్యం, అవి ఒక ఫిక్స్ రేట్ ఉంటాయి, నీకు ఒక రేటు లేదు, నువ్వు దండగను. ఇంతమంది మేము గెలిపిస్తే టీఆర్ఎస్ పార్టీతో నువ్వు అన్నావు, టీఆర్ఎస్ పార్టీలో బట్ట కాల్చి మీదేస్తారు వీళ్ళు అన్నావు, మరి ఆయనతో కలిసిపోయి మా మీద వేస్తావు, మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల మీద వేస్తావు, నువ్వు బట్ట కాల్చి మీద మా మీదనే కదా ఇప్పుడు వేసేది, నువ్వు మా తాలూకా ప్రజలను ఏడ పట్టించుకుంటున్నావు, నువ్వు పట్టించుకుంటున్నావు ఏమన్నా, ఎవడేం మాట్లాడితే నువ్వు అంటే పోలీసు వాళ్ళని పంపిస్తాడు. ఇప్పుడు మొన్న నర్సాపిల్ల గ్రామంలో ఒకటి ఉంది మేడం, మేము మత్స్యకారుల దినోత్సవం అయిపోయిన తర్వాత ఏం చేసినామంటే మా ఊర్లో గుంతలు చెరువులు వాగులు ఇవి హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చినాయి, ఖచ్చితంగా ఇవి గంగాపుత్రులకు మత్స్యకారులకే ముదిరాజులకు సంబంధం అని చెప్పి వచ్చింది. వస్తే మా వాళ్ళు ఏం చేశారు, అక్కడ సర్పంచ్ గారు ఒక ల్యాండ్ కొన్నాడు, కొన్ని దాని పక్కన ఒక గుంత ఉంది మేడం. ఆ గుంత ఏం చేసిందంటే ఆ సర్పంచ్ ప్లాన్ తోటి అది ఒక 3-4 కోట్ల ప్రాపర్టీ, అది మెల్లగా పూడ్చుకుంటా పూడ్చుకుంటా దగ్గరకు వస్తుండు. వస్తుంటే మా వాళ్ళు ఏం చేసినట్టే, ఇరే ఈ గుంతలు మొత్తం మనకు చెప్పిన ఇడేరా మెల్లమెల్ల ఇక్కడ పోతుంది ఇక్కడ పోతుందని చెప్పి వీళ్ళు రాత్రి పోయి విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. దానిలో ఏ విగ్రహం పెట్టారు? మా మత్స్యకారులది, గంగాపుత్రులది. విగ్రహం పెట్టంగానే ఏం చేసినారు, ఆ సర్పంచ్ పోలీసు వాళ్ళకి పిలిచిండు, పోలీసు వాళ్ళని పిలిచి ఎస్ఐ వచ్చి వల్గర్ లాంగ్వేజ్ అని చెప్పి లాటరీ తీసుకొని కొట్టడానికి పోతే నైట్ 2:30 ఫోన్ వస్తుంది నాకు. ఫోన్ చేస్తే ఫోన్ అయితే ఏమైంది అమ్మాయి అంటే అన్న ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారు, అన్న ఇట్లా కొట్టనీకి వచ్చారు, కొడుతురు అందరినీ అదే అన్న, ఏం విషయంలో అని చెప్పిన, ఏం విషయంలో అంటే ఇట్లా మనం విగ్రహం పెట్టుకున్నాం ఉన్నా మా గుంతలు అంటే తిరుగుబాటు చేయండి తర్వాత చూద్దాం ఏడుగా, ఏడుకైతే అడుగుతుంది. అసలు ఆ సివిల్ మ్యాటర్లో ఈయన రానికి హక్కేముంది, అసలు ఎస్ఐకి ఎట్లా ఏ విధంగా రావాలంటే మా వాళ్ళు వెంబడి పెట్టారు. వెంబడి పెట్టిపోయిన తర్వాత పొద్దున్నే ఇక సార్ ఇంక అందరు వచ్చిన స్టార్టింగ్ మొత్తం మాజీ ఎమ్మెల్యే మినిస్టరు ఇప్పుడు కంటెంట్ చేస్తున్న అందరు వచ్చి సింపతి, మళ్ళీ చేపించేది మీరే చేపిస్తారు, మీకు తెలియకుండా ఎస్ఐ ఎట్లా వస్తాడు, మీకు తెలియకుండా మీ సర్పంచ్ ఎట్లా చెప్తాడు, ఇట్లాంటి రాజకీయం నడుస్తుంది. ఇట్లా ఇంత దౌర్భాగ్యం అంటే మాకు కొల్లాపూర్ తాలూకాలో 40 సంవత్సరాల నుంచి రెడ్ల పాలన దొరల పాల కింద దొరల పాలన కింద మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలను ఈరోజు అణగదొక్కుతారు. ఈరోజు మీ స్టూడియోలో కూడా నేను ఒకటే చెప్తున్నా మేడం, నేను బతికున్న రోజులు బతికున్నాని రోజులు కూడా నా బిడ్డల గురించి, నా పిల్లల గురించి, నా పిల్లల చదువుల గురించి, కొల్లాపూర్ తాలూకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల గురించి బతుకుతా బతికిన రోజులు కూడా చెప్తున్నా మేడం ఈరోజు. ఎందుకంటే నాకు ఎందుకు మా కులాన్ని ప్రత్యేకంగా వీళ్ళు తక్కువ జాతి వాళ్ళని చెప్పేసి మమ్మల్ని అనగదొక్కుతారు. ఈరోజు మీరు 15% ఉండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈరోజు డబ్బులు ఉన్నాయని చెప్పేసి మా ఓట్లను కొనుక్కుంటారు, మా వాళ్ళని తావుడకు బానిసం తయారు చేస్తుండ్రు. ఈ విధంగా తయారు చేసి ఈరోజు మమ్మల్ని బానిస బతుకులే చేస్తుండ్రు. మనకు 75 సంవత్సరాల అయితే స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ బానిస బతుకులు మా దగ్గర ఉన్నాయి, నడుస్తు నడిపిసట్టే చేస్తుండ్రు, పెత్తందానం చేలాదిస్తుండ్రు, దొరల పాలన కిందికి వెళ్ళి దొరల గడిల కిందికి వెళ్ళి బయటికి రాలేకపోతున్నాం మేము. ఈ విధంగా అప్పుడు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేయాలంటారు, అలా మీరు వేస్తున్నారు, వేస్తున్నాం వేయండి తప్పకుండా.
మంచి రోజులు మీ కాన్స్టిట్యూన్సీకి, మీరు అనుకుంటున్న మీ ప్రజలకి వస్తాయి. మీరు కూడా, ఎందుకంటే యువత రాజకీయాల్లోకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. యువత వస్తే చాలా మార్పులు తీసుకొని వస్తారు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన ధోరణి వేరేగా ఉంటుంది. కాబట్టి రండి, గెలవండి, ఖచ్చితంగా గెలిచి మీరు అంటున్నటువంటి ఆ మంచి సుపరిపాలన అందరికీ అందేలాగా చూడండి. వస్తున్నాం మేడం. అది కూడా దానిలో కూడా ఇక ఇప్పుడు ఏమైపోతుందంటే, మా మీ ముందరికి వస్తుంటే కూడా కేసులు వేయడం ఒకటి, తర్వాత ఒకసారి ఎవరో తెలియదు చాలామంది మా ఇంటి చుట్టుముట్టు కూడా చాలామంది తిరిగిర్రు, తర్వాత నా కార్లు కూడా ఫాలో చేసిర్రు. కానీ నా టీం బాగానే ఉంటుంది, మా పిల్లలు అందరూ కూడా ఎట్లుంటారంటే ఎవరికి వినరు వాళ్ళు కూడా, ఎందుకంటే మేము మంచిగా చేస్తున్నాం, రెడీ ఉంటారు. తిరిగి ఆల్రెడీ నేను ఈ ఏదైతే రూట్ మ్యాప్లో వస్తున్నా, ఆ రూట్ మ్యాప్లో 2-3 సార్లు కార్లు ఫాలో అయ్యాయి. యాక్చువల్ నా కార్లే 3 ఉంటాయి, నావి మా పిల్లలు ఒక 3-4 కార్లు వెళ్తాయి. వెళ్తే ఒక 20 మంది టీం ఉంటాం. వీళ్ళు ఎట్లుంటారంటే, ఇప్పుడు నేను చేసే ఒక నేను ఇంతసేపు మీ ద్వారా మాట్లాడినా, దేనిలోనూ మా స్వార్థం గురించి మేము ఏమైనా చేస్తున్నామా? చేస్తలేం కదా. అయితే దీనికి కూడా ఒక 2-3 సార్లు ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు, చేసుకుని 2-3 సార్లు నా బండ్లు కూడా ఫాలో అయినారు. అయితే మా వాళ్ళు ఎట్లుంటారంటే తోలు తీస్తారు. ఎవరుకుంటారు మేడం, మేము పబ్లిక్ గురించి చేస్తున్నాం, భయపడేదే ముందు తప్పు చేసినప్పుడు భయపడ్డాం, తెలియని ఏజ్లో తప్పులు చేసినాం, అవి తప్పు అని తెలుసుకుని ఈరోజు కరెక్ట్ రూట్లో వెళ్తున్నాం. నేను ఒక వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి పోతే పోలీసు వాళ్ళు వచ్చి ఆపుతారా మేడం? ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఇంత పెద్ద ర్యాలీ పోతున్నావు అంటే, అరే వాళ్ళు వస్తారు అభిమానంతో, నేను వద్దంటానా? మేము డైరెక్ట్ ప్లాంట్ కాడికి పోతున్నాం. తింగొట్టం రామన్న, ఈరోజు మీరు ఎక్కడైనా కొల్లాపూర్ తాలూకాలో ఎక్కడైనా నేను మాట ఇచ్చిందంటే ఆ పని అయిపోయేదాకా నేను పడుకొని పని చేస్తా. ఫస్ట్ ఆ పని కావాలి, నోట్లో నుంచి మాట ఇచ్చిన అనుకో, నాకు వచ్చే కాల్స్ కూడా నేను ఒకవేళ బిజీలో ఉండి లేకపోతే పడుకుంటే నైట్ కూడా మొత్తం ఆన్ చేస్తా. ఆన్ చేసి రిటర్న్ కాల్స్ ప్రతి ఒక్క కాల్ చేస్తా 100%. అంటే వాళ్ళు ఏ పని మీద ఫోన్ చేసారు, ఏం అవసరం ఉంటుంది? ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిస్తే ఎంతో వేల ఫోన్లు వస్తూనే ఉంటాయి నీకు, గెలిచినావు. భయపడతారు పాపం ఫోన్ చేయడానికి కూడా, అరే ఊరికి అడిగితే వీడు ఏమైనా చేస్తారేమో అని చెప్పి ఫోన్ కూడా అయ్యారు. నేను బరాబర అడుగుతా, నేను నా ఓట్లు వేయించిన, నేను ఓటు వేసిన, ఆ హక్కు ఉంది ఖచ్చితంగా నాకు. చూడాలా ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. మీరు రండి మేడం, మీరు వస్తే మా కొల్లాపూర్ తాలూకాకు రండి, మా కొల్లాపూర్ తాలూకా లొకేషన్లు మొత్తం మీకు చూపిస్తాం. అట్లనే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు చూడండి, చూసి ఒకసారి మీరు మాట్లాడండి, చెప్పండి మేడం. ఆల్ ది బెస్ట్ రామన్న మీకు. ఖచ్చితంగా మీరు, నేనైతే బాగా కోరుకుంటున్నాను బలంగా, మీరు మీలాంటి వాళ్ళు ఎలక్షన్స్ లోకి రావాలి, గెలవాలి, అధికారం మీకు దక్కించుకోవాలి, అందరికీ సాయం చేయాలి. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.